ఇప్పుడు అందిన వార్త బిగ్ బ్రేకింగ్ న్యూస్. అందరికీ ఏదో ఒక సమయంలో న్యాయ సలహాలు న్యాయ సహాయం అవసరమవుతాయి. అయితే న్యాయ సలహాలు న్యాయ సహాయం చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారం. అయితే ఇప్పుడు హైదరాబాద్లో ఉచిత న్యాయ సలహా సంప్రదింపుల కేంద్రం ఒకటి మొదలైంది. దీని తాలూకా వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు తెలుస్తాయి. ఇలాంటి తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. ముందుగా ధన్యవాదాలు. హైదరాబాద్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా మధు యాష్కి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక ఉచిత న్యాయ సలహా కేంద్రం ఏర్పాటైంది. శుక్రవారం 15వ తేదీన హైదరాబాద్లోని LB నగర్లోని శివపురి కాలనీలో మధు యాష్కి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ఉచిత న్యాయ సలహా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కేంద్రం సేవలను అందరూ ఉచితంగా వినియోగించుకోవాలని మాజీ ఎంపీ LB నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మధు యాష్కి గౌడ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ ఉచిత న్యాయ సలహా కేంద్రం ఏర్పాటుకు వాగ్దానం ఇచ్చామని ఆ మేరకు ఈ ఉచిత న్యాయ సలహా కేంద్రం ఏర్పాటైందని అన్నారు. ఈ కేంద్రం నియోజకవర్గ ప్రజలందరికీ అన్ని సమయాల్లోనూ అందుబాటులో ఉంటుందని చెప్పారు. న్యాయ సలహా కేంద్రం ఫోన్ నెంబర్లు అందరికీ అందుబాటులో ఉంటాయన్నారు. ఈ న్యాయ సలహా కేంద్రంలో ప్రతిరోజు సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్య, ప్రతి శనివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు న్యాయ నిపుణులు అందుబాటులో ఉంటారని చెప్పారు. ఈ సమయాన్ని నియోజకవర్గ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హైకోర్టు న్యాయవాది, తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ చలకాని వెంకట యాదవ్ ఆధ్వర్యంలో ఈ న్యాయ సలహా కేంద్రం తన పనులను సమన్వయం చేసుకుంటుందని ఆయన తెలియజేశారు. ఈ ఉచిత న్యాయ సలహా కేంద్ర సమావేశంలో న్యాయవాదులు దాసరి శ్రీనివాస్, ప్రదీప్, ఉర్మిళ, లక్ష్మి పాల్గొన్నారు.